హలో అండి విజ్ఞాన గారు. శాకుంతల సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఈ మంత్ లో రాబోతుంది కాబట్టి అందరికి దాని మీద ఒక ఎగ్జైట్మెంట్ ఉంది, ఏం జరగబోతుందా. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో అది సమంతను ఉద్దేశించే అది డైలాగ్స్ కూడా అదే ఉంది మనం చూడొచ్చు. సో సమంతను ఉద్దేశించి, సమంత లైఫ్ను ఉద్దేశించి ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ రాశారు అని ఏం చెప్తారు? నీ కష్టాలను పంచుకోగలం కానీ నీ కర్మను మాత్రం పంచుకోలేం, ఇది వ్యవహారం. సో ఇప్పుడు ఈ వ్యవహారం చూసుకుంటే యాక్చువల్లీ సర్లే, వీళ్ళకి ఏ డైలాగ్ వచ్చినా ఇలా ప్లెజెంట్ కనెక్ట్ చేయడం అనేది ముందు నుంచి చూస్తున్నాము. ఈ రకంగా చూసుకుంటే ఇంతకుముందు యశోద టీజర్ రిలీజ్ అయింది ఫస్ట్ ట్రైలర్ కంటే ముందు, దాంట్లో కూడా నా జీవితంలో ఏది నేను అనుకున్నట్టు జరగలేదు, అన్నీ నాకు ఉల్టా జరిగాయి అని చెప్పేసి వచ్చింది గుర్తుందా? అప్పుడు అందరు ఏమన్నారు, ఓహో భలే చెప్పింది సినిమా, గట్టి సమాధానం చెప్పింది ఈ సినిమా నుంచి. అలాగే నాగ చైతన్య థ్యాంక్ యూ సినిమాలో కూడా కొన్ని డైలాగులు వేశారు ఈమె విషయం పైన, అంటే ఈమె విషయం పైన కాదు ఏదో విషయం పైన వాళ్ళు డైలాగులు వేస్తే ఈమెను కనెక్ట్ చేసుకొని చూశారు. సో ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే వీళ్ళు చేస్తున్నారో చేయట్లేదు అనేది ఫస్ట్ పక్కన పెడతారు. వీళ్ళకి తెలియకుండా కూడా డైరెక్టర్స్ రాయొచ్చు వాళ్ళ సినిమా హైప్ కోసం, అవునా కదా? అంటే యాక్చువల్లీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే ఉంటుంది, ఇలా జరుగుతుంది కాబట్టి ఇది రాస్తే మన సినిమాకి ప్లస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. సేమ్ ఇప్పుడు అదే వీరసింహారెడ్డి సినిమా ఉంది, వైసీపీని టార్గెట్ చేస్తూ బాగా డైలాగ్స్ రాసుకున్నారు, పేరు మారిస్తే చరిత్ర మారిపోదు అంతే కదా, ఇట్లాంటివి ఉన్నాయి. వాళ్ళు బాలకృష్ణ గారి సినిమాలో చిరంజీవి గారికి సంబంధించి, చిరంజీవి గారి సినిమాలో బాలకృష్ణ గారికి సంబంధించి ఎన్ని డైలాగ్స్ ఉంటాయి. సో ఈ రకంగా చూసుకుంటే వాళ్ళ మధ్యలో చాలా ఉంటాయి. అండ్ ఈవెన్ తెలుగు మంచి మనో సినిమాలోను కూడా, జిన్నాలో కూడా ట్రోలర్స్ జాగ్రత్త నోరు తీస్తా తాట తీస్తా అన్నట్టు కూడా ఉంది, నన్ను ట్రోల్ చేశారంటే ఏదో చేస్తారు. సో ఇట్లా ఎవరైనా సరే సమాధానం చెప్పాలని అనుకుంటారు, అది పెద్ద విషయం ఏం కాదు. సో వీళ్ళు కూడా సినిమానే యూజ్ చేసుకుంటారు సమాధానానికి. ఫస్ట్ సామాజిక మాధ్యమాలు ఉండేవి మన ఇంటి, ఇప్పుడు కూడా వాడుతున్నారులే వాళ్ళు, ఇన్స్టాలోనో దేంట్లోనో ఏం పెట్టినా సరే వాళ్ళు దానికి లింక్ చేసుకొని వాళ్ళ వాళ్ళ కథలో వాళ్ళు రాసేసుకుంటూ ఉంటారు. ఇంకపోతే సినిమాని ఎందుకు వదులుతారు, వదలరు. మూవీ అయినా సరే, అంటే అఫ్ కోర్స్ వీళ్ళకి తెలియదు కదా, అంటే కథ తెలిసి చెప్తారు, ఇది ఇట్లా ఉంటుంది, ప్రెగ్నెంట్ అవుతావు ఇట్లా ఉంటుంది, అది ఒక ఫీటర్స్ సంబంధించి ఇది యశోద స్టోరీ, ఓకేనండి బాగుంది. ఇక వెళ్ళినప్పుడు ఇక డైలాగులు ఉంటే చెప్పమంటారు. ఆ పిల్లక సరిగ్గా తెలుగు కూడా, అంటే ఇప్పుడిప్పుడు నేర్చుకుంది ఎక్కువ తెలియదు కాబట్టి మరీ అంత డీప్ ఉంటే అర్థాలు తెలియదు పాపం, చెప్పేస్తారు. వీళ్ళకి బయటకు వచ్చిన తర్వాత వచ్చేస్తాయి అంతెందుకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డైలాగ్, ఇప్పుడు రవితేజ గారి ధమాకాలో లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉందో, నేను ఎగ్జాంపుల్ లేకుండా కూడా ఎదగొచ్చనే దానికి ఎగ్జాంపుల్గా ఉండేవాడిని, అవి కూడా కొన్ని కావాలని చెప్పారు అనుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, తెలుగు వచ్చినోడు అంత తెలిసినోడు చెప్తున్నాడు అంటే ఇవి నిజమే అనుకోవచ్చు. సో ఇప్పుడు శాకుంతలం డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అన్ని కష్టాలని పంచుకోగలం కానీ నీ కర్మను పంచుకోలేము అంటే ఎవరికి ఉద్దేశించనింది, ఎందుకు ఉద్దేశించింది, అంటే నీ కష్టాలు నేను పంచుకోవాలంటే ఈవిడెళ్ళి వాళ్ళ కష్టాలని పంచుకుందా, కానీ వాళ్ళ కర్మను నేను పంచుకోను అనుకుందా, అంటే అసలు ఎక్కడ ఏం జరిగింది? లేకపోతే ఈమెకి ఏదన్నా కొంచెం, అంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నీ కష్టాన్ని నేను పంచుకున్నాను, లేకపోతే ఇప్పుడు నీ కర్మ ఏదైతే ఉందో అది నువ్వు చేసుకున్నావు కూడా నాతో నాకు సంబంధం లేదని ఇట్లా అన్నారా అని అంటారు. కానీ అసలు ఎక్కడైనా లైఫ్ కి డైలాగ్ సంబంధం లేదు, ఎన్ని రకాలుగా అంటగట్టాలన్నా లింక్ పెట్టాలన్నా సంబంధం లేదు కదా. కానీ వీళ్ళు ఇన్ని రాశారు, అదే ఎక్కడ దొరుకుతాయో తెలియదు, కానీ ఎక్కడెక్కడ నుంచో లింకులు పెట్టేస్తా ఉంటారు. బట్ అట్లా ఏం చూడాల్సిన అవసరం లేదు, శాకుంతలం శాకుంతలంలానే చూడాలి. నెక్స్ట్ వీకే రిలీజ్ అంటే ఇప్పుడు ఈ రావణాసురం పోతే వచ్చే ఫ్రైడేకే శాకుంతలం మన ముందు ఉంటుంది. సో రిలీజ్ ట్రైలర్ అని రిలీజ్ చేసుకున్నారు, ఏదో ఒక కొత్త ఉంటుంది. ఇంతకుముందు ఒక రిలీజ్ ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తే చప్పచప్పగా అయిపోయింది, చప్పచప్పగా ఇన్ కేస్ అప్పుడే విడుదల అవుతుంది అని చెప్పేసి ట్రైలర్ రిలీజ్ చేస్తే అది అప్పుడు కాదట అని తెలిస్తే ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడైనా ఒక రిలీజ్ ట్రైలర్ ఉండాలి కదా అని చెప్పేసి నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఏదైనా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు, ట్రైలర్ రిలీజ్ చేస్తారు కాబట్టి ప్రీ రిలీజ్ అయి ఉంటుంది, లేదా కంప్లీట్ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ ఈవెంట్ ఏదైనా ఒకటి ప్లాన్ చేసి, ఇప్పుడు వీళ్ళకి ప్రమోషన్స్ అవసరం కదా, దాని రకంగా వెళ్తున్నారు. ఇప్పుడు దీని కథ ప్రకారంగా చూడు, నీ కష్టాన్ని నేను పంచుకుంటాను కానీ నీ కర్మను నేను పంచుకోలేను అంటే కథలో భాగమేమో, కథలో శాకుంతల దుష్యంతుడు అలా ఉండొచ్చు కదా, ఆ రకంగా చూడవచ్చు కదా.
కథ ప్రకారం ఎందుకు ఆలోచించాలి, ఎప్పుడు క్యారెక్టర్స్ ని కూడా పర్సనల్ గా తీసుకోరు. ఇంకా చెప్పాలి, మీది కొత్త సినిమా అయితే నువ్వు దాన్ని పర్సనల్ లైఫ్ తో అంటగడితే అని అనుకోవచ్చు. ఎప్పటిదో కదా చరిత్ర, చరిత్ర చదవండి కష్టం కావాలంటే. అక్కడ కొంతమంది ఆ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా పెద్ద ఏం లేదు అనే టాక్ కూడా వచ్చింది, మీరు విన్నారా? అంటే ఫస్ట్ నెగిటివ్ టాక్స్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారేమో అన్నట్టుగా. లేదు లేదు, సినిమా అయితే ట్రైలర్ అయితే నాకు తెలిసి పాజిటివ్ ఎక్స్పెక్ట్ అయింది, నాకు నచ్చింది. అంటే నాకు నచ్చింది, అందరు నచ్చాలని లేదు. అంటే కొంతమంది ఏముంది లేదు ఆ సినిమా హిట్ అంత లేదు, ఆ హీరో ఎట్లా ఉన్నాడు, ఇట్లా చాలా మాటలు వస్తున్నాయి. బాగానే ఉన్నాడు కాదు మనకు కొత్త అట్లా అంటే మనము అబ్బాయి మంచి సినిమాలు ఉన్నాయి కదా, బాగుంటాడు అందంగా తీసాడు, బాగానే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ మన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు కృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన ఒకరు ఉండడం వల్ల ఇదేదో పాత సినిమా ఏమన్నా ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆయన కోసం కన్నీళ్లు పెట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని చూసేవాళ్ళు కూడా, ఎందుకంటే ఆయన చనిపోతే అంతమందికి 50 రకాల వంటలు వండి పెట్టారు అక్కడ రాజులు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ ఎంత కాదనుకున్నా మోహన్ బాబు గారికి అభిమానులు ఉన్నారు, మోహన్ బాబు గారిని ఏం కొత్తగా మాట్లాడతారో చూద్దాం అని చెప్పేసి కూడా కొంతమంది వస్తారు. అట్లని చెప్పి సమంతకు అభిమానులు లేరని కాదు, గుణశేఖర్ సినిమా అంటే ఏ సెట్ వేసాడో ఈసారి చూడడానికి వస్తారు. అన్ని రకాల సినిమా మీద పాజిటివ్ ఆస్పెక్టే ఉంది, నెగిటివ్ ఇంపాక్ట్ అయితే లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ రిలీజ్కి సంబంధించి వచ్చేసరికి ఇది సమంత కెరీర్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? 100% ప్లస్ అవుతుంది సమంత కెరీర్కి, అండ్ ఇంకా ఇంకా ముందుకు వెళ్తుంది. లైక్ బాగా కష్టపడ్డారు యూనిట్లో అంతా కూడా, ఒరిజినల్ గోల్డ్ తెచ్చి ప్రమోషన్సే కొంచెం అట్టట్లు వెళ్తున్నాయి. పాప మీ అమ్మాయికి ఎవరు ఉన్నారు ప్రమోట్ చేయడానికి? ఎవరు వచ్చినా సరే ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఎందుకైనా మంచిది వెళ్ళకపోవడం బెటర్ అని చెప్పి అంటున్నారు తప్ప ఎవరు వెళ్ళట్లా. బట్ ఇట్స్ ఓకే, ఈమె నిలబెట్టుకొని తీసుకో, యశోదన్ కూడా అలాగే నిలబెట్టింది. మంచిగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది పాప అమ్మాయి, ఏది ఏమైనా మంచి జరగాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రకంగా చూసుకుంటే ఇంతకు ముందు యశోద టీజర్ రిలీజ్ అయింది ఫస్ట్ ట్రైలర్ కంటే ముందు, దాంట్లో కూడా నా జీవితంలో ఏది నేను అనుకున్నట్టు జరగలేదు, అన్ని నాకు ఉల్టా జరిగాయి అని చెప్పేసి వచ్చింది. అప్పుడు అందరు ఏమన్నారు, ఓహో భలే చెప్పింది సినిమా, గట్టి సమాధానం చెప్పింది ఈ సినిమా నుంచి. అలాగే నాగ చైతన్య థ్యాంక్ యూ సినిమాలో కూడా కొన్ని డైలాగులు వేశారు ఈమె విషయం పైన, అంటే ఈమె విషయం పైన కాదు ఏదో విషయం పైన వాళ్ళ డైలాగులు వేస్తే ఈమెను కనెక్ట్ చేసుకొని చూశారు. సో ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే వీళ్ళు చేస్తున్నారో చేయట్లేదు అనేది ఫస్ట్ పక్కన పెడతారు. వీళ్ళకి తెలియకుండా డైరెక్టర్స్ రాయొచ్చు వాళ్ళ సినిమా హైప్ కోసం, అవునా కదా? అంటే యాక్చువల్లీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే ఉంటుంది, ఇలా జరుగుతుంది కాబట్టి ఇది రాస్తే మన సినిమాకి ప్లస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. సేమ్ ఇప్పుడు అదే వీరసింహారెడ్డి సినిమా ఉంది, వైసీపీని టార్గెట్ చేస్తూ బాగా డైలాగ్స్ రాసుకున్నారు, పేరు మారిస్తే చరిత్ర మారిపోదు అంతే కదా, ఇట్లాంటివి ఉన్నాయి. వాళ్ళు బాలకృష్ణ గారి సినిమాలు చిరంజీవి గారికి సంబంధించి, చిరంజీవి గారి సినిమాలు బాలకృష్ణ గారికి సంబంధించి డైలాగ్స్ ఉంటాయి. సో ఈ రకంగా చూసుకుంటే వాళ్ళ మధ్యలో చాలా ఉంటాయి. అండ్ ఈవెన్ తెలుగు మంచి మనో సినిమాలోనూ కూడా జిన్నాలో కూడా ట్రోలర్స్ జాగ్రత్త నోరు తీస్తా తాట తీస్తా అన్నట్టు కూడా ఉంది, నన్ను ట్రోల్ చేశారంటే ఏదో చేస్తారు. సో ఇట్లా ఎవరైనా సరే సమాధానం చెప్పాలని అనుకుంటారు, అది పెద్ద విషయం ఏం కాదు. సో వీళ్ళు కూడా సినిమానే యూజ్ చేసుకుంటారు సమాధానానికి. ఫస్ట్ సామాజిక మాధ్యమాలు ఉండేవి మన ఇంటి, ఇప్పుడు కూడా వాడుతున్నారు.